తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం తమ వద్దకున్న ధాన్యాన్ని డబ్బులు చెల్లించాలంటూ అమలాపురం ఎర్రవంతన వద్ద రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు చేపట్టిన ఈ నిరసనలు, కోనసీమ గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో రోడ్డుపై బయటయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 నెలలైనా తమ ధాన్యం డబ్బులు ఇవ్వలేదని, ప్రస్తుతం పంట వేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధర్నా నేపథ్యంలో అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. అమలాపురం ఎర్రవంతన సమీపంలో జాతీయ రహదారిని రైతులు దిగ్బంధం చేసి ధర్నా చేపట్టారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై బయటించిన రైతులను పోలీసులు బలవంతంగా వ్యాన్లపై ఎక్కించి తరలించారు. Thank you.